ఆర్జీవి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారండి చెత్తగా తీసి, సినిమాలో ఏం బాగాలేదు. ఫ్యాన్స్ అందరం చాలా డిసప్పాయింట్ అయినా మాకు అప్పుడంతా లేదు మూవీ. నెగిటివ్స్ ఏం లేదు కానీ మేము అవి ఎక్స్పెక్ట్ చేస్తాం. మూవీ మొత్తం శివ తర్వాత కదా ఈ మూవీ, 25 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అనుకుంటే ఆ టైప్లో లేదు. బాగుంది మూవీ. అంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు పోలీస్ విలన్ కొట్టుకుంటారు, దీనిలో పోలీస్ పోలీసే విలన్స్. అదొకటి కొత్త కాన్సెప్ట్ బాగుంది కానీ సౌండ్ సిస్టమ్ అంతా బాగుంది కానీ మేము ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ శివ 2 అవుతుంది అని మూవీ కానీ అంత కాలేదు. నాగార్జున ఉంటే యాక్షన్ అవని కామన్ బాగానే ఉంటాయి. కొత్త ఏం లేదు కదా, ప్రూడ్ యాక్టర్ కదా. 3 ఇస్తాం అంటే మేము జనరల్గా 5 out of 5 ఇస్తాం ఫ్యాన్స్ కానీ 3.5. ఏం లేదు అంత కొత్త న్యూ స్టోరీ, ఇలా మొత్తం కొత్త కాన్సెప్ట్. పోలీస్ ఫైటింగ్ స్టోరీ రొటీన్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. మనం చూసాం రాంగోపర్ మూవీస్లో ఒక రక్త చరిత్ర కానివ్వండి, ఒక వంగవీడి కానివ్వండి, ఒక శివ మూవీ కానీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ ఈ మూవీ ఆ రేంజ్లో లేదని చెప్పొచ్చు, ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్లో ఒక సాంగ్ బాగుంది, ఒక సాంగ్ అయితే అంత చెప్పుకోదగలేదు. కామన్ మూవీ అంటే మూవీని ఎంజాయ్ చేద్దామని వచ్చిన మనిషికి అయితే అసలు కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్, ఏం లేదన్నమాట మూవీలో. క్లైమాక్స్ సీన్ వరకు వెయిట్ చేశాను భయ్, ఎక్కడైనా ఆర్జీవీ మ్యాజిక్ కనిపిస్తుందేమో కొంచెం అరచ్చు అనేసి. బట్ అది అసలు లాస్ట్లో ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు, ఆర్జీవీ సినిమా అయినా అని. ఆ రామ్ గోపాల్ వర్మ ఫిలిం అని పడినప్పుడు ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు. యాజ్ ఏ ఆర్జీవీ ఫ్యాన్, యాజ్ ఎ నాగార్జున ఫ్యాన్ నాకైతే ఒక రకంగా చెప్పాలంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ఇలాంటి సినిమా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరు కాంబినేషన్లో. నాకు తెలిసినంత వరకు ఆ నాగార్జున మళ్ళీ ఆర్జీవీతో రిస్క్ చేయడు, మరి అఖిల్ని అప్పు చెప్పాడు, అదేం చేస్తారో చూడాలి ఇంకా. ఓకే బాయ్, థ్యాంక్ యూ.